गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरामचन्द्रं सृतपारिजातं सीतामुखाम्बोरुहचञ्चरीकः समस्तकल्याणगुणाभिरामः निरन्तरं मङ्गलमातनोतु। हरिः ॐ। परमेश्वरस्वरूपेण సభకి నమస్కారం। ఆదిత్యవైభవము, ఆదిత్యుడు అంటే ఎవరో కాదు, సూర్యనారాయణమూర్తి. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు దితి అదితి. దేవతలందరూ కూడా అదితి యొక్క సంతానం. రాక్షసులు దైత్యులందరూ కూడా దితి యొక్క సంతానం. దేవతలందరూ కూడా అదితి సంతానమైన అందరినీ ఆదిత్యులు అని పిలవరు. ఒక్క సూర్యనారాయణమూర్తిని మాత్రమే ఆదిత్యుడు అని పిలుస్తారు. అంటే కడుపారనివ్వాని కన్న తల్లి అని, ఇంతమంది బిడ్డల్ని కన్న సూర్యనారాయణమూర్తి తీసుకొచ్చినంత గౌరవాన్ని, ఆయన లోకహితం కోసం పడేటటువంటి శ్రమని ఇతరమైనటువంటి దేవతాస్వరూపములు ఏవీ కూడా చూపించనటువంటి కారణం చేత తల్లి అదితి తన పేరు చేత పిలవబడడానికి ఒక్క సూర్యనారాయణమూర్తి విషయంలోనే ఎక్కువ ప్రీతి చూపించింది. సూర్యనారాయణమూర్తి తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమకి, తల్లి యొక్క సంతృప్తికి కారణమైనటువంటి వాడు. అందుకే తల్లి పేరు తనకి పుణికి పుచ్చుకున్నాడు, ఆదిత్యుడు అని పిలువబడ్డాడు. ఆ సూర్యనారాయణమూర్తి విషయంలో ఒక విశేషం ఉంది. ఆయన సువతి ప్రేరయతి వ్యాపారేష్వితి సూర్య అని ఆయన గురించి అమర కోసం వ్యాఖ్యానం చేస్తుంది. ఆయన కేవలం ఏదో వెలుగుల ముద్ద ఒక్కటే కాదు, సమస్త జీవులను వాళ్ళు చెయ్యవలసినటువంటి కార్యకలాపముల వైపుకి ఉన్ముఖం చేస్తాడు, ఆ చైతన్య స్ఫూర్తినిస్తాడు. అందుకే సూర్యుడు అంటే కేవలముగా ఏదో ఒక కాంతి ముద్ద మాత్రమే కాదు, ఆయన పరబ్రహ్మస్వరూపం. ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపం లోకంలో సూర్యుడు ఒక్కడే. అందుకే ఉపాసనా విధానంలో సూర్యనారాయణమూర్తి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తారు. సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు మనసు నిలబడడానికి ఎదురుగుండా ఏదో ఒక మూర్తిని ఉంచుకుంటాం, ఏదో విఘ్నేశ్వర మూర్తో, లేకపోతే సుబ్రహ్మణ్యుడు, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, ఏదో ఒక మూర్తిని ఉంచుకుంటాం. కానీ నేను ఏదో ఒక ఊరు వెళ్ళాను అనుకోండి, నాతో ఒక భగవన్ మూర్తిని, ఒక పటాన్నో దేన్నో తీసుకెళ్ళడం మర్చిపోయాను. అప్పుడు నేను పూజ చెయ్యాలి అంటే ఎలా పూజ చెయ్యాలి అని అడిగితే ఉపాసనా విధానంలో ఒక విశేషాన్ని చెప్పారు. సూర్యనారాయణమూర్తి వంక చూస్తూ పూజ చేస్తే చాలు, ఏ మూర్తి అక్కర్లేదు, ఏ మూర్తి దగ్గర ఉండవలసినటువంటి అవసరం లేదు. సూర్యుడు ప్రత్యక్షమైనటువంటి భగవత్ స్వరూపం, పరబ్రహ్మస్వరూపం. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యనారాయణమూర్తి కన్నుల ముందు ప్రకాశిస్తూ దర్శనమిస్తూ ఉండగా ఏ మూర్తి యొక్క అవసరం లేకుండా, అంటే నా ఉద్దేశ్యం ఇంటి వద్ద ఉన్నప్పుడు అని కాదు, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు దగ్గర భగవన్ మూర్తి లేనప్పుడు పూజ చెయ్యవలసి వస్తే సూర్యుణ్ణి దృష్టిలో పెట్టుకుని పూజ చేసేయచ్చు, ఆ పూజ పరిపూర్ణమైపోతుంది. అంత గొప్ప శక్తి ఒక్క సూర్యోపాసన విషయంలో సూర్యనారాయణమూర్తి యొక్క దర్శనం చేత సూర్య ఆరాధనగా, మూర్తి లేకుండా ఆరాధనని శాస్త్రం అంగీకరించింది. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు బినుచు హేలారతుడయి అంటారు పోతన గారు భాగవతంలో. ఈ సమస్త సృష్టిని ఎవరు చేస్తున్నాడో, ఈ చేసినటువంటి సృష్టినంతటినీ కూడా ఎవరు నిలబెడుతున్నాడో, ఈ సృష్టినంతటినీ మళ్ళీ హేలగా ఎవరు లయం చేస్తున్నారో, ఆయనే పరబ్రహ్మం. ఆయనే ఒకనాడు సృష్టికర్త బ్రహ్మగా కనపడతాడు.
ఆయనే ఒకనాడు స్థితికర్త శ్రీ మహావిష్ణువుగా కనపడతాడు, ఆయనే ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడిగా కనపడతాడు. కానీ సూర్యనారాయణమూర్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక విశేషం ఉంది, పరబ్రహ్మస్వరూపం అనుభవంలోకి వస్తుంది తప్ప పరబ్రహ్మముగా ముగ్గురు మూర్తుల యొక్క కలయిక స్వరూపంగా కరచరణాదులు లేకుండా ఈ మాంస చిచ్చువుతో దర్శనం చేయడానికి వీలైనటువంటి వెలుగుల ముద్దయినటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది అంటే ఒక్క సూర్యనారాయణమూర్తి. మిగిలిన వాళ్ళెవరినైనా సరే కరచరణాదులతో కూడినటువంటి మూర్తిని మనం ఒక విగ్రహంగా ఉపాసన చేస్తాం. ఒక్కొక్కసారి ఆయన అనుగ్రహిస్తే ఏ రూపంలో మనం ఆరాధన చేశామో ఆ రూపంలో దర్శనాన్ని ఇస్తూ ఉంటాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అంటారు. ఎవరెవరు ఏ రూపంలో చూడాలని కోరుకున్నారో వాళ్ళకి ఆ రూపంలో అనుగ్రహిస్తాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమ భాగవతోత్తములైనటువంటి వారు అంతటా నిండిపోయినటువంటి ఆ పరబ్రహ్మాన్ని ఒక రూపంతో చూడాలి అని కోరుకున్నప్పుడు ఘనీభవించినటువంటి నీతి ముద్దల ఒక రూపాన్ని తీసుకుని ఆ రూపంతో దర్శనాన్ని ఇస్తాడు. నిజానికి అలా రూపంతో ఆయన పరిమితమైపోయాడు అన్నది సిద్ధాంతం కాదు. అలా కరచరణాదులతో ఒక రూపంలో దర్శనమివ్వగలడు తప్ప పరబ్రహ్మస్వరూపంగా ఆయన ఉనికి అనుభవమునకు అందుతుంది, అద్వైతానుభూతిగా అనుభవంలో అందుతుంది ఆ పరబ్రహ్మం. కానీ అటువంటి పరబ్రహ్మమైనటువంటి స్వామి మన కంటికి ఒక వెలుగుల ముద్దగా కరచరణాదులు లేకుండా అంటే కాళ్ళు చేతులతో ఉన్నటువంటి మూర్తిగా కాకుండా దర్శనమివ్వాలి అంటే అది కేవలము ఒక్క సూర్యనారాయణమూర్తిగానే దర్శనమిస్తాడు. మిగిలినప్పుడు ఒక మూర్తిగా భావన చేస్తే సృష్టి చేసినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ అంటారు, ఆయనే లోకములను రక్షణ చేసినప్పుడు శ్రీ మహావిష్ణు స్వరూపము అంటారు. జ్ఞానాన్ని ఇచ్చి అజ్ఞానాన్ని లయం చేసేస్తే పరమ కారుణ్యము కలిగినటువంటి పరమశివస్వరూపంగా మహేశ్వరుడిగా కీర్తిస్తారు. కానీ ఈ ముగ్గురు మూర్తులు కూడా ఒక్క సూర్యనారాయణమూర్తి యొక్క తేజస్సు మారణంలో మనకి అనుభవంలో దర్శనమిస్తాడు. ఎలా అంటే ఆయన ఉదయేతు బ్రహ్మణోరూప, ఉదయకాలంలో ఉండేటటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క బింబం ఏదుందో ఆ బింబాన్ని బ్రహ్మగారిగా సృష్టి చేసేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క కాంతిగా అందరూ కూడా భావన చేస్తారు. ఎందుకని అంటే బ్రహ్మగారి యొక్క ఇల్లాలు బ్రాహ్మి, బ్రాహ్మి అంటే సరస్వతీదేవి. సరస్వతీదేవి యొక్క కటాక్షము కలుగుట అన్న మాటకు అర్థం ఏమిటంటే తెలియని విషయము తెలియుట దగ్గర ప్రారంభమై వివేకమునందు పరిసమాప్తమగుట. విషయాన్ని తెలుసుకుంటూ వెళుతున్నాను అనుకోండి, ఏదో ఒక విషయం గురించి బాగా ఆలోచించాను, ఇప్పుడు నాకు అర్థమైంది అంటాను. ఇలా తెలుసుకుంటూ వెళ్ళేటటువంటి ప్రక్రియ సరస్వతీ కటాక్షం. చిట్ట చివరికి ఇది ఎక్కడ పూర్తయిపోవాలి అంటే చిరంజీవన్నీవక్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిజ్ఞం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. చిట్ట చివరికి వివేకం కలగాలి. వివేకము అన్న మాటకు అర్థం ఏమిటంటే నిత్యానిత్య వస్తు వివేకం, ఏది ఎప్పుడు ఉండేటటువంటి శాశ్వతమైనది. ఇది నిత్య వస్తువు, ఇది కదలదు, ఇది ఎప్పుడూ ఉంటుంది, ఇది శాశ్వతం. ఇంకొకటి జగత్, అది ఎప్పుడూ ఉండేది కాదు, అది ఒకనాడు ఉంటుంది ఒకనాడు వెళ్ళిపోతుంది. ఈ జగత్తు ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం ఉంటాడు. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండే కాకృతి వెలుగు అతనిని సేవింతున్నంటారు పోతన గారు భాగవతంలో. ఈ లోకాలు, లోకంలో ఉండేటటువంటి లోకేశులు లోకస్థులు అంటే లోకములను పరిపాలించేవాళ్ళు, పరిపాలింపబడేటటువంటి వాళ్ళు, పాలకులు పాలితులు,
ఈ జగత్తు అంతా కూడా ప్రళయ జలముల యందు మునిగిపోయిన తరువాత కూడా ఏ ఒక్కడు కాంతి స్వరూపమై సూర్యచంద్రులతో సంబంధం లేకుండా ప్రకాశిస్తూ ఉంటాడు. నతత్ర సూర్యోభాతిన చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతూయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అంటుంది ఉపనిషత్. చిట్ట చివరికి అందరూ ఎక్కడికి చేరిపోవాలి అంటే ఆయనకి దగ్గరికి చేరిపోవాలి. నదులు ప్రవహించి 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 చిట్ట చివరికి సముద్రమునందు కలిసిపోతాయి. సాగర సంగమం పవిత్రం, అందుకే అంతర్వేది సాగర సంగమ స్నానం అంత ప్రఖ్యాతి. ఓ శాస్త్రం చదువుకోవడం కానివ్వండి, ఒక కళ గురించి తెలుసుకోవడం కానివ్వండి, ఏదైనా సరే వీటికి తనంత తానుగా యోగ్యమైన కాలం ఏది అంటే సూర్యోదయం నుంచి 88 నిమిషములు వెనక్కి లెక్క పెట్టాలి. అలా వెనక్కి లెక్క పెడితే ఏ కాలము ఉంటుందో అది సరస్వతీ కటాక్షమునకు అత్యంత యోగ్యమైన కాలంగా ఋషులు నిర్ణయం చేశారు. బ్రాహ్మీ ముహూర్తము అంటారు. బ్రాహ్మీ అంటే బ్రహ్మ యొక్క శక్తి స్వరూపమైన సరస్వతి, ఆమె కటాక్షం ఉంటుంది వాతావరణంలో. అందుకే సుప్రభాతం కానీ ప్రథమ దర్శనం కానీ పూజ కానీ సాత్వికమైనటువంటి విషయములను అనుష్ఠించడం కానీ అన్నీ కూడా బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తాయి. తెల్లవారుజామున లేచి కూర్చుని చదువుకో అంటారు. ఎందుకని అంటే ఆ తెల్లవారుజామున చేసేటటువంటి ప్రయత్నంలో మనకి ఆ సూర్యుని యొక్క శక్తి బ్రహ్మగారి యొక్క శక్తిగా, బ్రహ్మగారి అనుగ్రహంగా, బ్రహ్మ ఒకటి సరస్వతి ఒకటి కాదు, బ్రహ్మ బ్రాహ్మీ వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఆ అనుగ్రహము ఆ కాలమునందు పరిఢవిల్లి ఉంటుంది. అందుకే ఉదయకాలమునందు సూర్యబింబాన్ని ఏ రూపంగా చూస్తారు అంటే బ్రహ్మస్వరూపంగా, సృష్టికర్త స్వరూపంగా చూస్తారు. అదే మధ్యాహ్నేతు మహేశ్వరః, మధ్యాహ్న కాలం అయిందనుకోండి ఆయనని మహేశ్వర స్వరూపంగా చూస్తారు. మధ్యాహ్నం మహేశ్వర స్వరూపము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన విశేషమైనటువంటి కాంతితో ఉంటాడు. అది ఎవరు భరించగలిగినటువంటి తేజస్సు కాదు. అంత తేజస్సు కలిగినటువంటి పరమాత్మ ఆయన అలా ప్రకాశిస్తుండగా ఇక ఎక్కడా చీకటి అన్నది ఉండడానికి వీల్లేదు. అంటే తమోగుణాన్ని అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి శివస్వరూపమై ప్రకాశిస్తూ ఉంటాడు. జ్ఞానదాత మహేశ్వరః, అదే సూర్యబింబం సాయంకాలం ఉపాసన చేస్తున్నారనుకోండి, సాయంకాలే స్వయం విష్ణు, సాయంకాలం ఉండేటటువంటి సూర్యబింబం సాక్షాత్ విష్ణుస్వరూపంగా కీర్తింపబడుతుంది. ఇప్పుడు ఆయనే ఉదయకాలంలో బ్రహ్మ, అందుకే సూర్యుడికి ఉండేటటువంటి పేర్లు కూడా చాలా చమత్కారంగా ఉంటాయి. ఆయనకి మిహిర అని ఒక పేరు. మిహిర అంటే కేవలము కాంతిపుంజం అని కాదు, ఈ భూమిని అంతటినీ కూడా తన నీటి చేత తడుపుతాడు. ఏదో నీటి చేత తడపడం ఒక్కటే కాదు, ఏ నీటి చేత తడుపుతున్నాడో ఆ తడిపిన కారణం చేత అంకురములు లోపల నుంచి పైకొస్తాయి. అప్పటి వరకు నామరూపాలు తెలియకుండా భూమి మీద పడిపోయి ఉండిపోయినటువంటి గింజలు ఆ నీరు తగిలిన కారణం చేత సుస్పష్టంగా గుర్తుపట్టడానికి వీలుగా ఒక అంకుర రూపంలో ఒక మొక్క రూపంలో పైకొస్తుంది. అంటే ఆయన మిహిర అన్న పేరుతో సృష్టి చేస్తాడు, సృష్టికర్త అయి బ్రహ్మగారై ఉంటాడు. అదే స్వామి పూష అని ఒక పేరుతో ఉంటాడు. పూష అన్న పేరు కలిగినటువంటి సూర్యుడు ఈ లోకములన్నిటినీ కూడా రక్షణ చేస్తూ ఉంటాడు. ఆయన అనుగ్రహం లేదనుకోండి అసలు ప్రాణుల యొక్క ఆరోగ్యం నిలబడదు. అందుకే ఆరోగ్యం భాస్కరాది చేత్ అని పేరు. ఆరోగ్యములకు కారణం ఎవరు అంటే ఒక్క సూర్యబింబమే. ఆయన నుంచి వచ్చేటటువంటి వెలుతురు వలన ఆ కాంతి కిరణముల వలన ఆరోగ్యం నిలబడుతుంది. ఇప్పుడు ఆధునిక కాలంలో వైద్యులు శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు, సూర్యభగవానుడి యొక్క కిరణములలో ఉండేటటువంటి విటమిన్ డి వలన ఎముకలకు పుష్టి కలుగుతుంది, శరీరం పెరుగుతుంది అని అంగీకరిస్తున్నారు. కాబట్టి ఆయన లోకములకంతటికీ కూడా పోషకుడై రక్షణ కల్పిస్తాడు. సూర్యకిరణములు తగలని చోట ఒక మొక్క ఉంచారనుకోండి ఆ మొక్క వడిలిపోతుంది, మాడిపోతుంది, ఆ మొక్క పెరగదు. సూర్యకిరణములలో ఉన్నటువంటి శక్తిని తీసుకుని చెట్లు తమ ఆకులలో పత్రహరితాన్ని తయారు చేసుకుంటాయి.
ఆ పత్రహరితమును ఆహారంగా ఉంచుకుని చెట్లు వృద్ధిలోకి వస్తాయి. ఆ చెట్లు కాసినటువంటి కాయలు, వాటి పళ్ళు, ఆ ఆకులు, వాటి వేర్లు, వాటి కాండం, అవి మనకి ఆహారం. అది ఒక్క మనుష్యులకే కాదు, సమస్త ప్రాణికోటికి. ఆ విధంగా ఆయన లోకములనన్నిటినీ కూడా పోషిస్తున్నాడు, లోకములను రక్షిస్తున్నాడు. సూర్య కిరణముల చేత ఎన్నో సూక్ష్మాంగ జీవులు నశించిపోతుంటాయి. సూర్య కిరణముల చేత తప్తమైన పదార్థములు ఏ ఉంటాయో అవి చాలా కాలం నిలవ ఉంటాయి. దుర్గంధం రాకుండా నిలవ ఉండేటట్టుగా ఒక పదార్థాన్ని తయారు చేయగలిగినటువంటి శక్తి సూర్య కిరణములకు ఉన్నది. ఆ ఒడియాలు పెట్టినప్పుడు ఆ తడితో ఆ పిండితో కలిపి ఆ గుమ్మడి ముక్కల్ని ముద్దగా ఉన్న వాటిని తీసుకెళ్ళి సూర్యకిరణములలో తప్పం చేస్తే అవి గట్టిపడి ఎండిపోయిన తర్వాత డబ్బాలో పెట్టి మూత పెట్టి నెలలు ఉంచినా సరే అవి ఏ విధమైనటువంటి దుర్గంధాన్ని పొందవు, అందులోంచి చెడు వాసన రాదు. సరికదా? ఎన్నాళ్ళైన తరువాత మీరు మళ్ళీ వాటిని వేయించుకుని తిన్నా అవి ఔషధీ విలువలను కలిగి ఉంటాయి. అలాగే మామిడి, మామిడికి సంస్కృతంలో ఒక విశేషమైన పేరు రసోవై సహ అంటారు. రసోవై సహ అంటే భగవంతుడు, రసాలము మామిడి చెట్టు, భగవంతుడి పేరు కలిగిన చెట్టు మామిడి చెట్టు. దాని ఆకులు శుభకార్యానికి చిహ్నం, దాని కాయలు, దాని పళ్ళు విశేషమైనటువంటి ఔషధీతత్వం. అటువంటి మామిడిని నిలవ ఉంచి 365 రోజులు ఇంట్లో ఉపయోగించాలి అంటే ఉరుగులు అని మా చిన్నతనంలో మామిడి ముక్కలు చేసి సూర్య తప్పం చేస్తారు, సూర్యకిరణములలో ఎండబెడతారు. ఆ ఎండిపోయిన మామిడి ముక్క సంవత్సరంలో మామిడికాయ దొరకనటువంటి సమయంలో వంటలో వాడుకుంటే మళ్ళీ మామిడికాయ తెచ్చి కోసి వంట చేసుకుని ఏదైనా ఒక పదార్థాన్ని తయారు చేసుకుంటే ఎటువంటి రుచిని అనుభవిస్తారో అదే రుచిని అనుభవించడానికి యోగ్యమైన స్థితిని సూర్యకిరణములు కల్పిస్తున్నాయి. కాబట్టి ఆయన కిరణముల యందు అంత శక్తి ఉంది. రోజురోజుకి సూర్యకిరణములలో ఉండేటటువంటి శక్తిని గమనించి వాటి ద్వారా ఎంత విద్యుదుత్పత్తి చెయ్యవచ్చో కూడా ఇవాళ ఆధునికులు పరిశీలన చేసి ఆయన అనుగ్రహం చేత ఇంట్లో దీపాల దగ్గర నుంచి ఎన్నో విద్యుత్ పరికరములను వినియోగం చేస్తున్నారు. అందుకే ఆయన స్థితికర్త, లోకములన్నిటినీ కూడా నిలబెడతాడు. నిలబెట్టేటటువంటి లక్షణం ఉన్నవాడు కాబట్టి ఆయనకి పూష అని పేరు. అలాగే ఆయనకి హంస అని ఒక పేరు. హంస అన్న పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ఆయన చీకటిని తొలగతోస్తాడు. చీకటిని తొలగతొయ్యడము అంటే అజ్ఞానాన్ని పోగొడతాడు. సూర్యుడు ఉదయించాడు అనుకోండి, ఉత్తర క్షణంలో చీకటి అనేటటువంటిది ఉండడానికి వీల్లేదు. ఇంకా సూర్యోదయమైనది ఇక చీకటి ఉండదు. సూర్యోదయమైనది చీకటి పోయినది కాదు, అసలు సూర్యుడు వచ్చాడు చీకటి ఉండే అవకాశమే ఉండదు. చీకటిని పోగొట్టడం సూర్యుని యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. అజ్ఞానాన్ని పోగొట్టడం, జ్ఞానం ఇవ్వడం శంకరుని యొక్క లక్షణం, జ్ఞానదాత మహేశ్వర అని. అందుకే హంస అన్న పేరు చేత జ్ఞానాన్ని ఇస్తాడు. లోకంలో ఆరోగ్యం కావాలి అంటే ఎవరైనా ఎవరిని ఉపాసన చెయ్యమని చెప్తారు అంటే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యండి అంటారు. ఇప్పటికీ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు సూర్య నమస్కారాలు చేస్తారు. ఆ సూర్య నమస్కారాల్లో కేవలం 10 విధములైనటువంటి భంగిమలతో చేసే నమస్కారాలు ఉన్నాయి. అవి తేలికగా చెయ్యడానికి వీలుగా ఉంటాయి. ఆ సూర్య నమస్కారం చెయ్యడం కేవలము శరీరమునకు ఆరోగ్యం ఇవ్వడానికి ఒక్కదానికే కాదు, ఆ సమయంలో సూర్య బింబాన్ని ఉపాసన చేస్తారు మనసుతో. ఆ ఉపాసన చేసిన కారణం చేత దృష్టి నిలబెట్టడం కూడా అలవాటవుతుంది, దృష్టిని కేంద్రీకరించడం. ఒక విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు, ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు, ఒక విషయాన్ని వ్రాస్తున్నప్పుడు దృష్టిని దాని మీదే కేంద్రీకరించగలిగినటువంటి శక్తి దేని వలన ఉత్పన్నమవుతుంది అంటే కేవలముగా ఆ సూర్య నమస్కారముల యందు శరీరము చేసేటటువంటి అనేక రకములైన వ్యాయామ ప్రక్రియ చేత ఆరోగ్యం పొందడమే కాకుండా మనసుని సూర్యబింబము యొక్క కదలికల మీద నిలబెట్టినటువంటి కారణం చేత కేంద్రీకరణ శక్తి కూడా పెరుగుతుంది. అంత గొప్పవి సూర్య నమస్కారాలు. కాబట్టి ఆయన జ్ఞానం ఇస్తాడు.
హంస అని కీర్తింపబడతాడు. అందుకే ఉదయకాలమునందు బ్రహ్మస్వరూపంగా, మధ్యాహ్నకాలమునందు మహేశ్వర స్వరూపంగా, సాయంకాలంలో కేవలము విష్ణుస్వరూపంగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఒకే మూర్తి మూడు కాలములయందు ఉపాసన చెయ్యబడేటటువంటి వాడు ఎవరు అంటే సూర్యనారాయణమూర్తి. అందుకే ఈ మాంస చక్షువునకు గోచరమయ్యేటటువంటి పరబ్రహ్మస్వరూపం ఏది అంటే సూర్యబింబమే. సూర్యబింబం కర్మసాక్షి, సమస్తమైనటువంటి కర్మలకి కూడా ఆయన సాక్షిగా ఉంటాడు. మనం ఏం చేస్తున్నాము అనేటటువంటి ప్రతి పనిని పరమాత్మస్వరూపంగా తెలుసుకుంటూ ఉంటాడు. ఒక దీపం ఉందనుకోండి, అది కేవలం కాంతినివ్వగలదు, కానీ సూర్యబింబంలోంచి వచ్చేటటువంటి కిరణములు అలా కేవలముగా కాంతినివ్వడం కాదు, దాని యందు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఋషులు గమనించారు. అది ఏ శక్తి అంటే అది లోపల ఉండేటటువంటి హృదయ పద్మాన్ని వికసనం పొందేటట్టుగా చేస్తుంది. అందుకే సమస్త ప్రాణులు కూడా, సాత్విక ప్రాణులన్నీ కూడా సూర్యోదయానికి కన్ను తెరుస్తాయి. కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటారు ఆదిత్య హృదయంలో. పరబ్రహ్మస్వరూపమైనటువంటి సూర్యుడు ఆకాశంలో ఉదయించేటప్పటికీ తత్పూర్వము లేచి ఎవడు ఆయనకి స్వాగతం పలకడో, ఎవరు ఆయనకి నమస్కారం చెయ్యడో వాడు కృతజ్ఞుడు. పరమాత్మయే మాంసచక్షువు చేత దర్శించడానికి వీలుగా ప్రయాణం చేసి వచ్చి దర్శనమిస్తుంటే ఆయనని దర్శించడానికి ఉత్సుకత చూపించకుండా తమోగుణభూయిష్ఠుడై నిద్రపోయిన వాడెవరో వాడు కృతజ్ఞుడు. కనుక అటువంటి కృతజ్ఞుణ్ణి ఆయన శిక్ష వేసి ఇబ్బంది పెడతాడు, అంటే పాఠం చెప్పి మనసు మారుస్తాడు. కాబట్టి కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః అంటారు. అటువంటి సూర్యబింబం ఏదున్నదో దాని యందు ఒక విశేషమైనటువంటి శక్తి ఉంటుంది, దాన్ని ఋషులు గుర్తించారు. అరుణము సౌరపాఠము వీటిల్లో ఇచ్చారు. మహానుభావులు, దార్శనికులైనటువంటి కవులు మహాభారతాది ఇతిహాసములను ఆంధ్రీకరించినటువంటి తిక్కన గారు, వాల్మీకి మహర్షి వంటి వారు ఆ సూర్యోపాసన గురించి మనకి అద్భుతమైనటువంటి విశేషాల్ని ఆవిష్కరించారు. మహాభారతంలో తిక్కన గారు విరాట పర్వంలో సూర్యోదయం గురించి ఒక సీసపద్యం చేశారు. నిరజాకరములు నిష్టయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాభినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు భ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగగరగిన గట్టి అనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు బుకుళనంబును జృంభనంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అన్నాడాయన. ఎంత గొప్పగా చెప్పాడు, నిజంగా సూర్యతత్వాన్నంతటినీ చెప్పాడు అందులో. నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా, తపస్సు చేసేటటువంటి వాళ్ళు నీటిలో నిలబడి కళ్ళు మూసుకొని రెండు చేతులు తల మీదకెత్తి అంజలి ఘటించి తదేక దృష్టితో భగవంతుణ్ణి మనసులో ధ్యానం చేస్తూ ఆయన దర్శనం కోసం తపస్సు చేస్తారు. ఆయన ప్రత్యక్షం అయ్యాడనుకోండి, అమ్మయ్యాని చేతులు కిందకి దింపి స్తోత్రం చేస్తారు. సరోవరాల్లో ఉండేటటువంటి తామర పూల యొక్క మొగ్గలు రాత్రంతా కూడా ఇలా ముడుచుకొని ఆ కాడ మీద నిలబడి ఆకాశంలో సూర్యనారాయణమూర్తి వంక చూస్తూ ఆయన దర్శనం కోసం రాత్రంతా తపస్సు చేస్తే బ్రాహ్మీ ముహూర్తంలో లేత సూర్యకిరణాలు వచ్చి ఆ బింబానికి తగలగానే, కిరణములంటే కరములు చేతులు, భగవద్దర్శనమై ఇలా చేతులతో తపస్సు చేస్తున్న వాణ్ణి ముట్టుకునేటప్పటికీ పరమ సంతోషంతో అంజలి ఘటించిన చేతులు కిందకి దింపి భగవన్మూర్తిని దర్శించినట్టుగా రాత్రంతా కూడా ఇలా రేకుడు ముడుచుకుని తపస్సు చేసినటువంటి తామర మొగ్గలు తెల్లవారుజామున సూర్యకిరణాలు పడేటప్పటికీ ఒక్కసారి విచ్చుకుంటాయిట. వాటి తపము ఫలించిందా అన్నట్టుగా సూర్యబింబం వస్తుంది.